మన కళ్ళ ముందుంది బుల్లెట్ ట్రైన్, ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ట్రైన్స్లో ఇది కూడా ఒకటి. వావ్, అత్తిరిపోయింది చూడండి, 287 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నాం గంటకి. అందరూ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను కొరియా దేశంలో ఉన్నాను, సోక్చో అనే ఒక సిటీలో ఉన్నాను. లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి, చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేసాం. ఇవాళ చాలా ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతున్నాను కొరియాలో, అది కూడా బుల్లెట్ ట్రైన్లో. ఒక మంచి సినిమా ఉంది ఇక్కడ, దయ్యాల సినిమా. ఆ సినిమా పేరు ట్రైన్ టు బూసాన్ అని చెప్పి ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి, నేను మీకు పోస్టర్ కూడా ఇస్తాను. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. ఇక్కడ నుండి ట్రైన్స్ లేవంట సోక్చో నుండి. నేను ఒక రైట్ సైడ్లో ఉన్నాను మొత్తం కంట్రీకి, నార్త్లో సౌత్ కొరియాలో. కానీ నేను ఇప్పుడు మళ్ళీ వెనక్కి సిటీకి వెళ్తున్నాను, ఒక 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఎక్కువ ఖర్చైనా పర్లేదని చెప్పి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ట్రైన్ క్యాచ్ చేస్తున్నా, బుల్లెట్ ట్రైన్ క్యాచ్ చేసి వెళ్తున్నా బూసాన్కి. ఆ ఎక్స్పీరియన్సే వండర్ఫుల్గా ఉండబోతుంది. మీరు కూడా వీడియో చివరిదాకా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మన మిత్రుడు నన్ను ఎంత బాగా చూసుకున్నారు మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోలో సోక్చో మొత్తం అంతా తిప్పి చూపించారు, చాలా నాలెడ్జ్ కూడా మనం గెయిన్ చేసాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఐ ఎంజాయిడ్ లాట్ ఇన్ సోక్చో, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. బికాస్ ఆఫ్ వీ హ్యావ్ వెరీ గుడ్ మెమరీస్ లాస్ట్ టైమ్ ఇన్ ఇండియా అండ్ రష్యా ఆల్సో అండ్ బంగ్లాదేశ్ ఆల్సో. యా, బ్యూటిఫుల్. మన మిత్రుడు ఇక బయలుదేరుతున్నాడు, చాలా లేట్ అయిపోయింది తన వరకు కూడా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళకపోతే పని దొరకదు. ఓకే, థ్యాంక్ యూ. యా, టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యా, సీ యూ నెక్స్ట్ టైం ఇన్ సమ్వేర్. ఆఫ్ కోర్స్. యా యా, ఓకే. అండ్ డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ మై ఛానల్. షూర్ షూర్, డిస్క్రిప్షన్ లో మన ఐడి, ఇన్స్టాగ్రామ్ సారీ టెలిగ్రామ్ ఐడి ఇస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే, బై బై, టేక్ కేర్. టేక్ కేర్. మిస్ యూ, కేర్ఫుల్. మిస్ యూ బ్రదర్, టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే, టేక్ కేర్. యా, మన మిత్రుడిలా పని చేయడానికి వెళ్ళటం అసలు నాకేం నచ్చలేదు, కానీ తప్పదు. ట్రావెలింగ్లో కొన్నిసార్లు సర్వైవ్ అవ్వాలంటే ఏదో వర్క్ చేయాల్సిందే. సోక్చో అందమైన ప్రదేశం అని చెప్పడానికి ఆ కొండలే ఉదాహరణ. సిటీ చుట్టూతా ఉంటుంది, ఒక పక్క సముద్రం, ఒక పక్క మొత్తం కొండలు, మధ్యలో సిటీ. సగం చందమామ ఇవాళ. ఆల్రెడీ జనాభా తక్కువ, అందుకని అసలు రోడ్డు మీద అసలు ట్రాఫిక్ లేదు. పొద్దున్నే సమయం 5:30 అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుండి బస్ స్టేషన్కి నడుచుకుంటా వెళ్ళాలా లేకపోతే బస్తో వెళ్ళాలా చూడాలి నేను ఇప్పుడు గూగుల్లో. పొద్దున్నే 6 వరకు బస్సు రాదంట, నార్మల్ లోకల్ బస్సు. నడుచుకుంటా వెళ్ళిపోతున్నాను, 2 కిలోమీటర్లు ఉంది, ట్యాక్సీ కూడా దొరకట్లా. లాస్ట్ టైం మెక్డొనాల్డ్స్ తిన్నాంగా, అది ఇదే. పక్కనే చూడండి ఒక టవర్ ఎట్లా ఉందో. అక్కడే ఒక పార్క్ కూడా ఉంది, మొత్తం ఫుట్బాల్ అట్లాగే ఆడుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ సినిమా థియేటర్ ఉంది, మెగా బాక్స్ అంట. ఓ, నాకు ఇష్టమైన హీరో సినిమా ఆడుతుంది ఇప్పుడు, న్యూ మూవీ అయి ఉండొచ్చు. సోక్చో బస్ స్టేషన్ వచ్చేసాను, ఇవన్నీ బస్సెస్ ఆగున్నాయి కదా, ఇక్కడ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాం. బస్సు కూడా రెడీగా ఉంది, పొద్దున్నే 6 బస్సు, జనం కూడా ఎక్కి కూర్చున్నారు. అదే అనుకుంటున్నాను, ఫస్ట్ టికెట్ ఎక్కడ తీసుకోవాలో ఫైండ్ అవుట్ చేయాలి నేను. ఇక్కడ కౌంటర్లు ఎవరు లేరు, అందుకని ఇదిగోండి ఈ ఆటోమేటిక్ కియోస్క్ మిషన్లో తీసుకున్నాం. అది కూడా నాకు అక్కడ బ్లాక్ షర్ట్ వేసుకున్నారు కదా, ఆ మ్యామ్ హెల్ప్ చేశారు. ఇక బయట ఉన్న బస్సెస్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడే నా బస్సు వచ్చేసింది, కరెక్ట్ టైం అంటే టైము, 6 స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు 5:45 అంత అయినట్టు ఉంది, ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేసాం కరెక్ట్ టైంకి. ఇక్కడ ఎక్కేటప్పుడు బస్సు తప్పకుండా మనం స్కాన్ చేసి ఎక్కాలి, మనం కూడా స్కాన్ చేద్దాం, అప్పుడు థ్యాంక్ యూ చెప్తుంది. ఓకే, 18వ నంబర్ సీట్ ఉంది, సింగిల్ సీటు. ఇక్కడ కొంతమంది అమ్మాయిలను కూడా గమనించాను నేను మిలిటరీలో జాబ్ చేయటం. వీళ్ళు వాలంటరీగా జాయిన్ అవుతారు అనుకుంటా. దారిలో వెళ్తూ టాయిలెట్ బ్రేక్ కోసం ఆపారు. వెనక పక్క కొండలు చూడండి ఎంత బాగున్నాయో, పైనంత మబ్బులుగా ఉంది. ఇవాళ కూడా వాన పడచ్చు, చాలా చల్లగా ఉంది ప్రాంతం అంతే. క్యాపిటల్ సిటీ సౌల్ వచ్చేసాం, కేవలం 2 గంటల సమయం పట్టింది. లాస్ట్ టైం 3 గంటలు, ఎందుకంటే అప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల సాయంత్రం. పొద్దున్నే 6 స్టార్ట్ అయ్యాం కదా, చాలా క్విక్గా వచ్చేసాం. మొత్తం బస్సెస్ చూడండి, ఆపోజిట్లో చూసారా, సౌల్ ఎక్స్ప్రెస్ బస్ టెర్మినల్ ఎంత పెద్ద బిల్డింగో చూడండి, చెప్పుకున్నాం కదా మొత్తం ఉంటాయి లోపల బస్సు దాంట్లో.
సినిమా థియేటర్, షాపింగ్ మాల్, ఫుడ్, అన్ని రకాలు. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా బస్ స్టేషన్ ఆపోజిట్లోనే మెట్రో ఉంటుంది. మెట్రో క్యాచ్ చేసుకుని మనం డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. సౌల్ రైల్వే స్టేషన్. ఇక్కడ నేను ఎక్కిన మెట్రో డోర్లు క్లోజ్ చేసేసారు. కానీ డోర్లు క్లోజ్ చేసిన తర్వాత ఆ మదర్ ఆ బేబీని తీసుకుని ఎంట్రీ అయ్యారు ప్లాట్ఫామ్లోకి. ఆ బేబీ కోసం మళ్ళీ డోర్లు ఓపెన్ చేశారు. చూడండి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో పీపుల్కి. చాలా బాగా నచ్చింది నాకు. ఫైనల్లీ సౌల్ రైల్వే స్టేషన్కి వచ్చేసాను. అదిగోండి కేటీఎక్స్ కొరియా ట్రైన్ ఎక్స్ప్రెస్. మన కళ్ళ ముందుంది బుల్లెట్ ట్రైన్. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ట్రైన్స్లో ఇది కూడా ఒకటి. సాంతో పైకి వచ్చినాక ఇలా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ట్రాక్స్ అన్నీ 12 వరకు ఉన్నట్లు ఉన్నాయి. ఇదిగోండి కిందంతా అన్ని బుల్లెట్ ట్రైన్స్ చూడొచ్చు. సూపర్ ఉంది కదా. నాకు ఇంకా 4 గంటల సమయం ఉంది, ఇక్కడే కూర్చోవాలి. పైన వెయిటింగ్ రూమ్లో రిలాక్స్ అవుదాం. వావ్, డిస్ప్లే అదర కొట్టేశారు. చూడండి మొత్తం గ్రాఫిక్స్తో ఎలా ఉందో. సూపర్ ఉంది కదా. మొత్తం సముద్రాన్ని, అవతార్ మౌంటైన్స్ని చాలా అందంగా చూపించారు. ఇక్కడ కొరియా జపాన్లో ఏంటంటే, అక్కడ చూడండి ప్లీజ్ టేక్ వన్ ట్రే అని ఉందిగా, ఇలా మనం ట్రే తీసుకోవాలి. ఇలా ఒక గరిటె కూడా తీసుకోవాలి. మనకు కావాల్సింది మనమే పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకుని తీసుకుని వెళ్ళి కౌంటర్లో ఇచ్చేస్తే వాళ్ళు బిల్ చేసేస్తారు. మనం ఇక్కడే కూర్చొని కూడా తినొచ్చు, లేకపోతే బయటికి వెళ్ళని తినొచ్చు. ప్లాట్ఫామ్ అనౌన్స్ చేస్తారని వెయిట్ చేస్తున్న 10 నిమిషాల నుండి ఇంకా అనౌన్స్ చేయలేదు. 1:08కి మన ట్రైన్ స్టార్ట్ అవుతుంది. మన ట్రైన్ కేటీఎక్స్ 103. 4 గంటల నుండి వెయిట్ చేస్తున్నా. ఇది ముందు వచ్చేసాను స్టేషన్కి పొద్దున్నే 9:00. అన్ని డిస్ప్లేలో అన్ని ట్రైన్లకి ప్లాట్ఫామ్ నెంబర్ ఇచ్చారు, మా ట్రైన్ మటుకు ఇంకా ఇవ్వలేదు. వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు ఇస్తారని. నాకు ఈ టికెట్ 53,000 ఓన్ పడింది ఇక్కడ మనీ, అంటే మన డబ్బుల్లో 3,200. అది కూడా విండో సీట్ తీసుకున్నాను. విండో సీట్ తీసుకోవడం వల్ల కొంచెం ఎక్స్పెన్సివ్ పడింది. ఒకవేళ విండో సీట్ వద్దనుకుంటే మేబీ 2,000 అట్లా పడేది అనుకుంటా. అసలు యాక్చువల్లీ ఫ్రెండ్ బుక్ చేశారు, చూద్దాం అక్కడికి వెళ్తే కానీ నాకు తెలియదు ఏ క్లాస్ బుక్ చేశారని కూడా ఐడియా లేదు. ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా అని. అదిగోండి ఫైనల్లీ ఇచ్చారు ఇప్పుడే 7. అందరూ పరిగెత్తున్నారు చూసారా, అందరూ బోసానే. ఇవాళ జాగ్రత్తగా ఉండాలి మనం, మమ్మల్ని అటాక్ చేస్తే ఏమో దెయ్యాలు. 15వ బాక్స్లో నాది 10D సీట్ నెంబరు. ఇక మెట్లు దిగి వెళ్ళిపోతున్నాం. ఫుల్ క్రౌడ్, అందరూ చూడండి బుసాన్ వెళ్తున్నారు, బుసాన్. ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నది అదిగోండి కార్ నెంబర్ 15. ఇక ముందుకు వెళ్ళి ఎక్కాలి మనకు. మనకి ఒక బాక్స్కి వచ్చి 2 డోర్లు ఉంటాయి కదా, ఇక్కడ ఒక బాక్స్కి 1 డోర్ ఉంటుంది. చూడండి లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవుదాం ఎలా ఉంటుందో. వావ్, లగేజ్ అంతా పెట్టుకోవడానికి ఉంది ఇక్కడ. సీట్లు బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. మనం జపాన్లో చూసిన వాటికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది. వావ్, 8 వాళ్ళకి సూపర్ ఉంది సీటు. కొంచెం మిస్ అయిపోయింది మనకి. 10D ఉంది. అయ్యయ్యో ఇలా వచ్చింది దరిద్రంగా. విండో సగం సగమే వచ్చింది మనకి. సీట్లు కూడా కంఫర్ట్గా ఉన్నాయి. చూడండి సీట్లు కంఫర్ట్తో పాటు అసలు ప్రతి ఒక్కళ్ళకి ఒక మ్యాగజైన్ ఇచ్చారు. చూడండి టైంపాస్గా చదువుకోవడానికి సూపర్. ప్రతి ఒక్కళ్ళకే ఉంది మ్యాగజైన్ ఇలాగా. అలాగే చూడొచ్చు యూఎస్బి పాయింట్స్ ఉన్నాయి, ఛార్జింగ్ పాయింట్ ఉంది. పైన మనకి లైట్ కావాలంటే లైట్ కూడా చేసుకోవచ్చు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా. బాగుంది. బాక్స్ లోపల మెన్కి ఉమెన్కి సపరేట్ టాయిలెట్ పెట్టారు. మెన్ ఉమెన్ మెన్. కొరియా ట్రైన్ అంతా చాలా కొత్తగా అనిపిస్తుంది మనకి. ఇదిగోండి ఫుట్ రెస్ట్, వద్దనుకుంటే పైకి నెట్టేసుకోవచ్చు. అలాగే ఇది చూడండి ప్లేట్ తీసి ఎట్లా ఉందో. ఈ సాంతం ఇట్లా పైకి లాగి ఇట్లా బెండ్ చేయాలి. చూద్దాం ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుందో గంటకి. అక్కడ ఒక డిస్ప్లే పెట్టారు, ఆ డిస్ప్లేలో మ్యాప్ చూపిస్తున్నారు మనకి. సౌల్ నుండి బోసాన్ రూట్ ట్రైన్ రూట్ అని. కరెక్ట్గా 1:08 స్టార్ట్ అయింది టైం. టైం అంటే టైం.
ఇలా లగేజ్ పెట్టుకోవడానికి కూడా కంపార్ట్మెంట్స్ ఇవ్వడం బాగుంది చూడండి. పైనుండి మనం షట్టర్ లాగా లాక్ చేయొచ్చు, ఒకవేళ బ్యాగ్స్ పడిపోకుండా ఉండటం కోసం. కింద డస్ట్బిన్ కూడా ఉంది, అలాగే కలెక్టర్స్ వచ్చి కూర్చోవడానికి ఇక్కడ చూడండి ప్లేస్ కూడా ఉంది. ఎవరైనా మనం కూడా కూర్చోవచ్చు. నేను ఇందాకటి ఆటోమేటిక్ కాదనుకున్నాను, కానీ కొన్నిసార్లు ఆటోమేటిక్ ఉంటుంది, సెన్సార్తో ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ టచ్ చేయాలి చూడండి, అట్లా అన్నప్పుడు ఓపెన్ అవుతుంది. మేము ఇప్పుడు టన్నెల్ లోపల ప్రయాణిస్తున్నాము, అలాగే మా దగ్గర టికెట్ కూడా చెక్ చేయలేదు. చాలా విచిత్రం అనిపించింది. అయితే ట్రైన్లో చెక్ చేస్తారనుకుంటా టికెట్ కలెక్టర్. అలాగే చూడండి వస్తున్నారు టికెట్ కలెక్టర్. అక్కడ ఆవిడ జస్ట్ కంప్యూటర్లో చూసుకుంటున్నారు, లేని సీట్లు ఉన్న సీట్లు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. అది పండి, టికెట్ కలెక్టర్ ఇప్పుడే వచ్చి చెక్ చేసుకుంటున్నారు, కానీ ఎవరిని టికెట్ అడగట్లేదు. తన ఉన్న ట్యాబ్ ఉంది ఒక చేతిలో, ఆ ట్యాబ్ని చూసుకుంటున్నారు, ఆ ట్యాబ్లో చెక్ చేసుకుంటున్నారు. ఫిల్ అయిందేమో రెడ్ కలర్లో ఉంటుంది, ఫిల్ కానిది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా. అలా ఎవరైనా ఎగస్ట్రా వచ్చి కూర్చుంటే ఇక వాళ్ళకి గట్టిగా ఫైన్ వేస్తారు, మామూలుగా ఉండదు. చాలా డిఫరెంట్ అనిపించింది. చైనాలో జపాన్లో మనం స్కాన్ చేయిందే అసలు లోపలికి ఎంట్రీ అవ్వలేము. వావ్, అదిరిపోయింది చూడండి. 287 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నాం గంటకి, రాకెట్ లాగా వెళ్తుంది బండి. అదిగోండి పల్లెటూరులో కొండలు కనబడుతున్నాయా మీకు? చాలా వేగం, అద్భుతమైన అనుభవాన్ని పొందుతారు. చైనా, జపాన్, అలాగే కొరియా వచ్చినప్పుడు బుల్లెట్ ట్రైన్ మాత్రం మిస్ అవ్వద్దు అసలు. ఎందుకంటే నేను కొరియాలో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రైన్, మళ్ళీ ఇక ట్రైన్ ఎక్కను. మొత్తం ఇక అన్ని ఫ్లైట్సే, నెక్స్ట్ అంతా కొన్ని సముద్ర దీవులు కూడా వెళ్తున్నాను అందుకని. బాగా అలసిపోయి 1-2 గంటలు మంచి నిద్రేశాను, ఇంకొక గంట ఉంది ప్రయాణం. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం ట్రైన్ని, ఈ మూల నుండి ఆ మూల వరకు అసలు ఏంటి కథ. ఇప్పుడు నేను 18 బాక్సులు ఉన్నా మొత్తం ఈ ట్రైన్లో, 18 బాక్సులు, 2 ఇంజన్లు ఉన్నాయి, ముందు ఒకటి వెనక ఒకటి. ఒకేలాగా ఉంటుందా ట్రైన్ మొత్తం, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందా అని చూడండి. కళ్ళంతా ఎర్రగా అయిపోయినాయి. ముఖ్యంగా ట్రైన్స్లో అసలు స్మోకింగే చేయకూడదు. జపాన్లో కొన్ని ట్రైన్స్లో మనం చూసుకున్నాం కదా స్మోకింగ్ రూమ్, కానీ వాళ్ళు కూడా పూర్తిగా క్లోజ్ చేసేసారు. ఇక్కడ చూడండి, ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం వస్తే ఇంటర్కామ్ ఇది ప్రెస్ చేసి మనం మాట్లాడవచ్చు, మన సమస్య ఏంటనేది తెలియజేయచ్చు. క్రూ వస్తారు ఇమీడియట్లీ. ఇక్కడ పైన చూడండి, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ ఇంకేమైనా ఎమర్జెన్సీ వస్తే మనకి ఇక్కడ ఒక లివర్ ఉంది కదా, ఈ లివర్ను మనం తిప్పితే సరిపోతుంది. ఇట్లా లాగితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ డోర్ ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి ఇన్స్ట్రక్షన్స్. 18 బాక్సులు నడుచుకుంటా వెళ్తున్నాను, ఏది ఒక డిఫరెంట్ క్లాసే అని కనపడుతుంది. ఏమన్నా అన్నీ ఒకేలాగా ఉన్నాయి, సేమ్. చూడండి అందమైన నదులు ఉన్నాయి, అలాగే కొండలు ఉన్నాయి, బాగా వ్యవసాయం కూడా చేస్తున్నారు ఇక్కడ. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం, కొరియా వాళ్ళు 90% వరకు మొత్తం రైతులు అని చెప్పి సిటీని వదిలిపెట్టి వచ్చినాక మనకు అక్షరాల నిజమని తెలుస్తుంది క్లియర్గా. అదిగోండి మొత్తం గ్రీన్ హౌసెస్ చూడండి. 18వ బాక్స్ దగ్గర ఉండి 5వ బాక్స్ దగ్గర నడవటానికి నాకే సిగ్గేస్తుంది, ఒక్కడే నడుస్తున్నాను, పెట్లో ఎవరో లేరు. ఈ కవర్ చేయడం కోసం ముఖ్యంగా ఇక్కడ ఇదిగోండి సీసీటీవీ కూడా ఉందంట, కనబడుతుంది చూసారా పైన, అబ్జర్వ్ చేస్తూ. ఇక్కడ కరెక్ట్గా 5వ బాక్స్లో మనకి ఏం కావాలంటే అవి ఇదిగోండి ఇవి కొనుక్కోవచ్చు చూసారా, ఇవే ఉన్నాయి ఇక్కడ ఈ మిషన్లో. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి చూడండి, మనీ ట్యాప్ చేసేసి తీసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి న్యూస్ పేపర్స్ కూడా పెట్టారు, సూపర్ కదా. మరి ఇవి ఫస్ట్ క్లాస్ న్యూస్ పేపర్ సర్వీస్ అంట ఇక్కడ రాసి ఉంది చూడండి. అలాగే కొన్ని లైబ్రరీ కూడా ఉంది చూడండి లోపల, పుస్తకాలు నోబుల్
ఇంకోటి వైన్ రివ్యూ, ఏదో కొరియంది, వెడ్డింగ్స్, ఇక్కడ మరికొన్ని బుక్స్ ఉన్నాయి. మ్యాన్, ఇది ట్రైన్ క్రూ రూమ్, ఇది ఇంకా ముందుకెళ్దామా ఫస్ట్ బాక్స్కి? ఇప్పుడు నాకు అర్థమైంది, మనం బిజినెస్ క్లాస్లోకి ఎంటర్ అయ్యాం ఫస్ట్ క్లాస్లోకి, అందుకనే ప్రతి ఒక్క చోట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ బుక్స్ ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి. అలాగే చూడండి ఆ మిషన్ కూడా ఉంది, చూడొచ్చు మనకి ఏం కావాలంటే వాళ్ళకి కొనుక్కొని తాగొచ్చు. మనం ఇప్పుడు బిజినెస్ క్లాస్ చూపిస్తాను మీకు. 1, 2, 3, 4 ఈ మొత్తం 4 ఫస్ట్ క్లాసే. ఇదిగోండి ఎలా ఉందో చూస్తున్నారు లోపల, అటువైపు 2 సీట్లు, ఇటువైపు 1 సీటు, చాలా లగ్జరీగా ఇచ్చారు. నిజంగా చెప్తున్నా లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంది సీట్కి సీట్కి. నేను కూర్చున్న దగ్గర చాలా సఫర్ అయ్యాను. అలాగే సేమ్ విమానంలో ఉంటుంది చూశారు, అంత లగ్జరీగా ఇచ్చారు సేమ్ బిజినెస్ క్లాస్ లాగా, సూపర్ ఉంది. నేను తీసుకున్న టికెటే 3,000 పడితే ఇది కన్ఫామ్గా 6,000 రూపాయలు అట్లా ఉండుండొచ్చు టికెట్. ఇప్పుడే ఒక స్టేషన్లో ఆగింది, చూద్దామా. కిందకి మాత్రం దిగే పని మాత్రం పెట్టుకోబాకండి, ఓకేనా? పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఒక్క నిమిషంలోనే బయలుదేరచ్చు. చూసారా ఆటోమేటిక్ డోర్స్ అడి ఎక్కడ ఏంటి ఎందు ఆలోచిస్తున్నారు విచిత్రంగా? ఇదిగోండి స్టేషన్ చూడండి, చాలా చిన్న స్టేషను. అతను సిగ్నల్ ఇస్తున్నారు డోర్ క్లోజ్ చేసేటప్పుడు, టైం అవ్వగానే తను డ్రైవర్కి ట్రైన్ డ్రైవర్కి మెసేజ్ ఇచ్చేస్తారు, ఎమ్మడే డోర్ క్లోజ్ చేస్తారు లోపలెక్కిన తర్వాత. చాలా చిన్న పల్లెటూరు మన ఏంటో కానీ, చిన్న టౌన్ అనుకుంటా. ఇక నెక్స్ట్ మాదే, ఇదిగోండి మిరియాంగ్ అంట, మిరియాంగ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ పౌచ్లో ఏంటో ఉంది నాకు తెలియదు, అది బిజినెస్ క్లాస్ వాళ్ళ కోసం అనుకుంటా, కానీ నేను టచ్ చేయట్లేదు. దాని మీద KTX 20S అని రాసి ఉంది, అంటే బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ చేసి కొరియాలో 20S అయిందేమో. ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి, నీటి చెరువులు. వీళ్ళకి నీరుకి ఎలాంటి సమస్య లేదనుకుంటా. బాగుంది ఇలా స్టాక్ పెట్టుకోవడం, ఎంత బాగుందో చూడండి. ఇది ఏదో పెద్ద ఒక రివర్ లాగా ప్రయాణిస్తున్నట్లుంది చెరువు కూడా. టికెట్ కలెక్టర్ని పరిచయం చేద్దాం అనుకుంటే ఆవిడకి ఏమో ఇంగ్లీష్ రాదంట, ఆల్రెడీ వెళ్ళి మాట్లాడాను కూడా. కానీ జపాన్లో మట్టికి చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఫ్లూయెంట్గా, అలాగే చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నారు. మంచి ఎక్స్పీరియన్స్ పొందాం అక్కడ బుల్లెట్ ట్రైన్లో మనం జపాన్లో. ఇదిగో నేను చెప్పాక మీకు, ఇంతకన్నా కాలు ముందు జాపుకోలేకపోతున్నాను, నెప్పుడుతుంది ఇక్కడ, ఈ గుచ్చుకుంటున్నాయి, లేకపోతే ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లాగే పెట్టుకుని కూర్చోవాలి. ఇప్పుడు మనకి గుప్పో స్టేషన్లో ఆపారు, ఇంకో కరెక్ట్గా ఇంకొక 2 నిమిషాల్లో మనం బూసాన్ వెళ్ళిపోతాం. అక్కడ రాస్తుంది అదిగోండి బోర్డు మీద 4:14 అని చెప్పి. ఓ గుప్పో అదిరిపోయింది చూడండి, శాంతం కొండ పైన చూసారా ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయో ముందు ఆకాశంలోకి. చాలామంది దిగుతున్నారు ఇక్కడ గుప్పోలో. ఇండియన్ నేను ఒక్కడి తప్ప ఎవరూ లేరు ఈ ట్రైన్లో, మొత్తం 18 బాక్సుల్లో. ప్లేస్ మార్చాను, సీట్లలో ఎవరూ లేరు, ఖాళీగా ఉన్నాయని చెప్పి ముందు సీట్లోకి వచ్చి కూర్చున్నా. ఇదిగోండి ఇక్కడ టేబుల్ లాగా ఉంది కదా, ఇది కూడా ఇలాంటి టేబుల్ సీట్స్ మన ఊర్లో కూడా ఉన్నాయి కదా, ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకుని ఫుడ్ తినొచ్చు, లేకపోతే ల్యాప్టాప్లో ఏదైనా పని చేసుకోవచ్చు. అదిగోండి బయట సిటీ వ్యూ అంతా మనం గమనించవచ్చు, బాగుంది. వాష్రూమ్ లోపల ఉన్నాను, అద్దాలకి లైట్లు ఎలా ఇచ్చారు చూడండి, మొత్తం ఆటోమేటిక్. నేను హ్యాండ్స్ వాష్ చేసుకోవాలనుకుంటే సెన్సర్ కాదు, ఇక్కడ ప్రెస్ చేయాలి కింద. ఇదిగోండి చూసారా వాటర్ అట్లా వస్తున్నాయో. వెల్కమ్ టు బూసాన్, ఫైనల్లీ వచ్చేసాము బూసాన్కి సేఫ్గా. ఏది తెయ్యాలో మమ్మల్ని తినలేదు, ఆ ట్రైన్ సినిమా చూసినాక మీరు భయపడతారేమో అని చెప్తున్నాను. బయటికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సిటీని, ఎందుకంటే సౌల్ తర్వాత లార్జెస్ట్ సిటీ సెకండ్ పొజిషన్లో ఉన్నది బూసాన్. వావ్, సముద్రానికి దగ్గరగా ఉన్నాం, శాంతం డెడ్ ఎండ్కి వచ్చేసాం బూసాన్. అందుకే బాగా చలిగా ఉంది ఇప్పుడు ఇక్కడ అంతా. బయటికి రాగాలని చూడండి ఎలా ఉందో, మొత్తం కొండ ప్రాంతం. వావ్, బిల్డింగ్లు వాటికి శాంతం పై వరకు పాకిపోయినాయి ఎక్కడ చూసినా కూడా మనం.
అదిగోండి, ఎటువైపు చూసినా కూడా సూపర్ ఉంది కదా, మంచి వ్యూ. స్టేషన్లో ఉండి బయట రాగాలని. నాకు ఇక్కడ సిగ్నల్ పడ్డప్పుడు చాలా బాగా నచ్చింది. కింద రెడ్ కలర్ లైట్ అని చూశారు, ఫుట్పాత్ మీద కూడా అది ఆ కలర్ చేంజ్ అవుతుంది, గ్రీన్లోకి వస్తుంది మనం నడవాలనుకున్నప్పుడు. సౌల్ తర్వాత మెయిన్ టూరిస్టిక్ ప్లేస్ ఇది, అందుకని ఇక్కడ చాలా ఎక్కువగా టూరిస్ట్ కనబడుతున్నారు. మనకి సోక్చోలో ఎవరో కనబడలేదు కదా. నేను ఇప్పుడు 61వ నెంబర్ బస్ కానీ లేకపోతే 171వ నెంబర్ బస్ కానీ వెళ్ళాలి. ఆ రైట్ సైడ్లో కనబడుతున్న బస్ స్టాప్లో నుంచోవాలి నేను. బస్ స్టాప్లో కూడా చూడండి, కంప్యూటర్ డిస్ప్లేస్ పెట్టి ఎంత బాగుందో, క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బస్ ఇంకా ఎంత సేపులో కూడా వస్తుందో తెలుస్తుంది చూడండి. ఆ నావిగేషన్ సిస్టమ్ అంతా కూడా అదిరిపోయింది కదా, చూసారా? 1, 2, 3 ఇంకా 4 స్టాప్లు ఉన్నాయి. మిగతా బస్సులు కూడా మూవ్ అవుతుంది కూడా కనబడుతుంది. నా మిత్రులు చెప్పారు కూడా, సౌల్లో వెళ్ళినట్టు కాదు, ఇక్కడ బుసాన్లోను మరియు జైజు ఐలాండ్లో బస్సులు రాకెట్ లాగే వెళ్తాయి అని. సేమ్ సౌల్ సిటీలో లాగా బస్సులకి సపరేట్ రూటు, కార్లకు సపరేట్ రూటు. అప్పుడు బస్సులు అసలు ఎక్కడ ఆగట్లేదు, ట్రాఫిక్ జామ్ అవ్వదు. చూడండి, వెళ్ళే బస్సులకి సపరేట్, వచ్చే బస్సులకి. హ్యాపీ కదా. ఎంత ఎత్తైన కొండెక్కుతున్నానో చూడండి పైకి, అలాగే కింద. ఇప్పుడే బస్ దిగాను. ఇంకా చూడండి, ఇంకా పైకి ఎంత పెద్ద కొండ ఉందో. సౌల్లో మన మిత్రుని పరిచయం చేసుకున్నాం కదా, స్టార్ బాబీ బ్రదర్ని. వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారంట, తన కలవడానికి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ నుండి నెక్స్ట్ మళ్ళీ నా హోస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను. కౌచ్ సర్ఫింగ్లో నా హోస్ట్ యాక్సెప్ట్ చేశారు మన వ్లాదిమిర్ వాళ్ళ ఫ్రెండ్. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. ఎక్కడ అసలు ఊరు ఎక్కడ? నాది బేసికల్లీ వైజాగ్ దగ్గర నర్సీపట్నం, బుచ్చింపేట అనే ఒక విలేజ్ అండి. ఎప్పుడు వచ్చేసారు ఇక్కడికి? నేను 2023 మార్చిలో వచ్చా. ఏం చేస్తున్నారు బ్రదర్? నేను ప్రెజెంట్ అయితే పిహెచ్డి చేస్తున్నాను కోసిన్ యూనివర్సిటీలో. మంచి విషయం. ఎలా ఉంది, ఇంకా ఇంకెన్ని సంవత్సరాలు? నాకు ఇంకో 2.5 ఇయర్స్ ఉంది. ఆల్రెడీ 1 ఇయర్ కంప్లీట్ అయింది. పర్లేదా? ఓకేనా? పర్లేదు. అర్థమైంది. నేను వెంటనే ఉన్నాను, జపాన్లోను కొరియాలోను వాయించేస్తారని చెప్పి. అంటే వర్క్ పరంగా కొంచెం హార్డ్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఎక్సెప్ట్ ఫుడ్ ఆల్సో. అంతేలే, నీకు తప్పదు. ఏం చేస్తాం, మూడు సంవత్సరాలు ఎట్ట కూడా ముక్కారంటే మంచిగా సెటిల్ అవ్వచ్చు. మా ప్రొఫెసర్ అయితే బాగా హెల్ప్ చేస్తాడు ప్రతి విషయంలో. మంచి విషయం, అది కొంచెం ప్లస్ అంతే. నైస్ నైస్ బ్రదర్. ఓకే, ఇక బ్రదర్తో నేను ఇవాళ స్టే చేయబోతున్నాను. ఆ తర్వాత నేను మళ్ళీ నా హోస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇక ఇప్పుడు పొద్దున్నే బాగా తిరిగేసి అలసిపోయాను కూడా. ఇక వీడియో ఎడిట్ చేయాల్సిన పని కూడా ఉంది నాకు. ఇక్కడతో వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.